హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ, టాపిక్ 5. సో ఈ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీలో, సో రీజనింగ్లో వచ్చేసి మనం నెంబర్ సిరీస్ అండ్ ఆల్ఫాబెటికల్ సిరీస్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని విత్ ఎక్స్ప్లెనేషన్ నేర్చుకుందాం. సో ఫస్ట్, వన్ సెకండ్ అండి, క్రింద శ్రేణిలో తర్వాత వచ్చే సంఖ్య ఏది? క్రింద శ్రేణిలో తర్వాత వచ్చే సంఖ్య ఏది? సో ఫస్ట్ నెంబర్ 6 అండి, తర్వాత 17, 39, 72, తర్వాత ఎంత? సో ఇప్పుడు మీరు 6కి 17కి డిఫరెన్స్ చూస్తే 11 ఉంటుందండి. సో 6 ప్లస్ 11 ఈక్వల్ టు 17. సో 39కి 17 డిఫరెన్స్ చూస్తే 22. సో 17 ప్లస్ 22 ఈక్వల్స్ టు 39. సో 72కి 39కి డిఫరెన్స్ చూస్తే 33 అండి. సో 6 ప్లస్ 11 17, 17 ప్లస్ 22 39, 39 ప్లస్ 33 72 అండి. ఓకే, వన్ సెకండ్, ఇక్కడ రాస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. 6 ప్లస్ 11 17 అండి, తర్వాత 17 ప్లస్ 22 వచ్చేసి 39 అండి. ఓకే, దీని తర్వాత 39 ప్లస్ 33 ఈక్వల్స్ టు 72. ఓకే, సో ఇప్పుడు మీరు దీని సీక్వెన్స్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 11 ఉంది, తర్వాత 22, తర్వాత 33. సో 11 వన్స్ ఆర్ 11, 11 టూస్ ఆర్ 22, 11 త్రీస్ ఆర్ 33, 11 ఫోర్స్ ఆర్ 44 యాడ్ చేయాలి. సో 72 ప్లస్ 72 ప్లస్ 44 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, వచ్చేసి 116 అండి. సో ఆప్షన్ వచ్చేసి సి దీని ఆన్సర్. ఓకే, సో నేను నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. 6 ప్లస్ 11 17, 17 ప్లస్ 22 39, 39 ప్లస్ 33 72, 72 ప్లస్ 44 ఈక్వల్ టు 116. ఇది ఫస్ట్ బిట్ అండి. సో సెకండ్ బిట్, క్రింద ప్రశ్నార్థక స్థానంలో వచ్చే లెటర్ ఏది? క్రింద ప్రశ్నార్థక స్థానంలో వచ్చే లెటర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్రింద ప్రశ్నార్థక స్థానంలో వచ్చే లెటర్ ఏది? జెడ్ యుక్యూఎల్. సో ఇప్పుడు మీరు ఏ టు జెడ్ ఆల్ఫాబెట్స్ రాసి 1 to 26 ఉంటాయండి. సో 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. సో జెడ్ పొజిషన్ వచ్చేసి 26 అండి, యు పొజిషన్ వచ్చేసి 21, క్యూ పొజిషన్ వచ్చేసి 17. ఓకే, ఇప్పుడు మీరు దీని డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే 26 మైనస్ 21 ఈక్వల్స్ టు 5 అండి. ఓకే, అదే 21 మైనస్ 17 తీసుకుంటే 4. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 5 4 సో 3. సో 17 మైనస్ 3 వచ్చేసి 14 అండి. ఓకే, సో 14th ఆల్ఫాబెట్ ఏ టు 26 తీసుకుంటే ఆన్సర్ ఎన్. సో ఆన్సర్ వచ్చేసి ఎన్. సో లాస్ట్కి మళ్ళీ ఒకసారి ఇది కరెక్టో కాదో చెక్ చేసుకోవాలి కాబట్టి, సో 5 4 3. ఓకే, దీని తర్వాత ఎన్ ఈక్వల్స్ టు 14, లాస్ట్కి 14 మైనస్ 2, 5 4 3 2, 14 మైనస్ 2 ఈక్వల్స్ టు 12 అండి, నథింగ్ బట్ ఆల్ఫాబెట్ ఎల్. సో ఆప్షన్ వచ్చేసి కరెక్ట్, 5 4 3 2. సో నెక్స్ట్ బిట్ తీసుకున్నాం. సో ఇక్కడ జస్ట్ ఎక్స్ప్లెనేషన్ లైక్ ఇచ్చానండి, అంటే జస్ట్ దాని పొజిషనింగ్. నెక్స్ట్, కుక్క బార్క్, మేక ఏంటిది? సో కుక్క ఏం చేస్తుందంటే బార్క్ మురుగుతుందండి, మేక బ్లీట్, ఆప్షన్ వచ్చేసి బ్లీట్. ఇది బిహేవియర్ అండి, ఇది కుక్క యొక్క బిహేవియర్ బార్కింగ్, మేక యొక్క బిహేవియర్ వచ్చి బ్లీట్. కింది వాటిలో భిన్నమైన దానిని గుర్తించండి, భిన్నమైన దాన్ని గుర్తించండి. సో మీరు ఇప్పుడు ఈ నెంబర్స్ అని చూస్తే 61 71 51 41. సో ఇవి ప్రైమ్ సిరీస్ లాగా మీకు అనిపించట్లేదా, అంటే ప్రైమ్ నెంబర్స్ లాగా? సో 61 71 41 అనేవి ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? సో వన్ అండ్ ఇట్ సెల్ఫ్, ఒక నెంబర్కి వన్ అండ్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్స్గా ఉంటే వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు.
సో వాటిని తెలుగులో వచ్చేసి ప్రధాన సంఖ్యలు అనుకుంటా, తెలుగులో ప్రధాన సంఖ్యలు అంటారు. సో ఇంగ్లీష్లో వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటారండి. సో ఇప్పుడు 61, 71, 41 తీసుకుంటే ఇవి నాన్ ప్రైమ్ నెంబర్స్, 50 సారీ 61, 71, 41 ఇవి ప్రైమ్ నెంబర్స్. 51 అనేది నాన్ ప్రైమ్ నెంబర్, ఎందుకంటే 17 ఇంటూ 3 51 అండి, అంటే ఇది ప్రైమ్ నెంబర్ కాదు. ఓకే, నెక్స్ట్ పైన ఇచ్చిన సంఖ్యల్లో ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి 51 మినహా మిగిలినవి ప్రధాన సంఖ్యలు. నెక్స్ట్ కింది వాటిలో భిన్నమైన దానిని గుర్తించండి. సో 15, 13, 24, 25. సో ఇందులో వచ్చేసి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మిగతావన్నీ నాన్ ప్రైమ్ నెంబర్స్ అండి, 15, 24, 25, కానీ 13 అనేది ప్రైమ్ నెంబర్. సో ఈ మూడుతో కంపేర్ చేస్తే ఇది భిన్నమైనది. ఓకే, సో 51, 24, 25 అనేది నాన్ ప్రైమ్ నెంబర్స్, 13 ఒకటే ప్రైమ్ నెంబర్, సో అందుకని ఇది భిన్నమైందండి. సో ఆన్సర్ 13. సో 13 ప్రధాన సంఖ్య, మిగిలినవి సంయుక్త సంఖ్యలు. నెక్స్ట్ కింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి. సో ఇక్కడ వచ్చేసి 35, 45, 49, 225. సో 35 వచ్చేసి ఇది 5తో డివిజిబుల్ అవుతుంది, 5 7 జార్ 35, ఇది 45, ఇది వచ్చేసి 5తో డివిజిబుల్, 5 9 జార్ 45, ఇక్కడ 49. సో ఇది డివిజిబుల్ అవుతుందా 5తో? అవ్వదు. లాస్ట్ది 225, 225/5, ఓకే 45 అండి. సో 45 5 జార్ 225, ఇది కూడా డివిజిబుల్ బై 5. సో ఏదైతే డివిజిబుల్ కాదో అది ఆన్సర్ ఆప్షన్ అండి, అది 49. సో దిస్ నెంబర్ 49 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 5, అంటే 5తో గుణింపబడలేదు. సో 49 మినహా మిగిలినవన్నీ 5 గుణిజాలు, అంటే 5తో డివిజిబుల్ అవుతుందండి. కింది వాటిలో భిన్నమైన దానిని గుర్తించండి. సో ఇప్పుడు మీరు ఆప్షన్ చూస్తే ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ తీసుకోండి. సో 111లో 1 ఇంటూ 1 ఈక్వల్ టు 1, ఇది మిడిల్ నెంబర్ అండి, ఇది మిడిల్ నెంబర్. నెక్స్ట్ 2 ఇంటూ 2 ఈక్వల్స్ టు 4, ఇది మిడిల్ నెంబర్, 2 ఇంటూ 2. నెక్స్ట్ 5 ఇంటూ 1, ఇది మిడిల్ నెంబర్. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ తీసుకుంటే 3 ఇంటూ 3 ఏమవ్వాలి? 9 అవ్వాలి, మిడిల్ నెంబర్, కానీ 8 ఉంది. సో భిన్నమైనది వచ్చేసి ఏంటి? 383. ఇక్కడ 393 ఉండాల్సింది, 383 ఉంది. ఓకే, నెక్స్ట్ ఓకే నెక్స్ట్ కింది వాటిలో భిన్నమైన దానిని గుర్తించండి. ఫస్ట్ 325, 236, 178, 639. సో ఇప్పుడు ఫస్ట్ తీసుకుంటే 3 ప్లస్ 2 ఈక్వల్స్ టు 5. ఓకే, నెక్స్ట్ 1 ప్లస్ 7 ఈక్వల్స్ టు 8, 6 ప్లస్ 3 ఈక్వల్స్ టు 9. ఓకే, కానీ 2 ప్లస్ 3 ఎంత అవ్వాలి? 5 అవ్వాలి, కానీ 6 ఉంది. సో భిన్నమైనది వచ్చేసి ఏంటి? 236. నెక్స్ట్ సో కింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి. సో ఇప్పుడు మీరు ఈ నెంబర్స్ చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, అమ్మో ఇది ఎంత లాజిక్ ఉందో దీంట్లో అని. కానీ ఇక్కడ మీరు చూస్తే వీటిని అన్నింటినీ యాడ్ చేయండి. 3 ప్లస్ 7 ఎంత? 10. 10 ప్లస్ 2 12, ప్లస్ 1 13, 13 ప్లస్ 6 19, 19 ప్లస్ 4 23. ఓకే, సో కింద చూడండి, ఇక్కడ వచ్చేసి 23, అంటే జస్ట్ లాజిక్ని గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను, 23. నెక్స్ట్ 3 ప్లస్ 7 10, 10 ప్లస్ 6 16, ప్లస్ 8 24, 24 ప్లస్ 2 26, 26 ప్లస్ 1 27. ఓకే, నెక్స్ట్ సో 3 ప్లస్ 1 ఈక్వల్ టు 4, 4 ప్లస్ 8 12, 12 ప్లస్ 9 21, 21 ప్లస్ 5 26, 26 ప్లస్ 1 27. నెక్స్ట్ దీన్ని కూడా తీసుకుందాము, 3 ప్లస్ 8 11, 11 ప్లస్ 7 18, 18 ప్లస్ 3 21, 21 ప్లస్ 1 22, 22 ప్లస్ 5 27. ఓకే, సో మిగతా ఈ మూడు ఆప్షన్స్ తీసుకుంటే దీన్ని సమ్ చేస్తే 27 వస్తుంది, కానీ ఫస్ట్ తీసుకుంటే 23. సో భిన్నమైనది ఏంటండి? ఏ 3 7 2 1 6 4. ఓకే,
నెక్స్ట్ కింది వాటిలో భిన్నమైన దానిని గుర్తించండి. ఓకే, సో ఇప్పుడు తీసుకుంటే 21, 69, 81, 83. సో 21 అనేది డివిజిబుల్ బై 3 అండి. లేకపోతే ఇంకో విధంగా చెప్పాలంటే 21కి ఫ్యాక్టర్స్ వచ్చేసి 3 వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఓకే, 3 × 7, 3 × 23, 3 × 27. కానీ 83 అనేది నాట్ డివిజిబుల్ బై 3, అంటే 3 ఫ్యాక్టర్ కాదు 83కి. సో ఇది భిన్నమైందండి. నెక్స్ట్ కింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి. ఫస్ట్ వచ్చేసి 7 అండి, నెక్స్ట్ 15, 31, 57. సో 7 వచ్చేసి 8 − 1 లాగా చేయొచ్చండి దీన్ని. 8 − 1 వచ్చేసి 7, 16 − 1 వచ్చేసి 15, 32 − 1 వచ్చేసి 31. ఓకే, 58 − 1 వచ్చేసి 57. సో ఇప్పుడు మీరు ఫస్ట్ 8 − 1 తీసుకుంటే 2³ అండి. సో 2³ − 1 వచ్చేసి 7. నెక్స్ట్ 15 తీసుకున్నారు అనుకోండి, 2⁴ − 1, 16 − 1 = 15. 31 తీసుకుంటే 2⁵ − 1, అంటే 32 − 1, 31. కానీ ఇది తీసుకుంటే 58 − 1, 2⁶ అండి ఇది. ఇది వచ్చేసి 2³ − 1, ఇది 2⁴ − 1, 2⁵ − 1, ఇది వచ్చేసి 2⁶ − 1 అవ్వాలి యాక్చువల్గా. ఓకే, కానీ 57, ఇది రాంగ్ ఆప్షన్. 2⁶ అంటే ఎంత అండి? 63 యాక్చువల్లీ. 2⁶ వచ్చేసి 64 అండి. 64 − 1 63, ఎందుకంటే 2⁵ = 32. నెక్స్ట్ కింది వాటిలో భిన్నమైన దానిని గుర్తించండి. సో ఇప్పుడు ఇది స్టార్టింగ్ నెంబర్స్ అన్ని అబ్జర్వ్ చేస్తే, లాస్ట్ నెంబర్స్ అన్ని అబ్జర్వ్ చేస్తే అన్నిటికీ 6 ఉందండి. ఓకే, 6, 6, 6. సో దీన్ని ఇగ్నోర్ చేద్దాం మనం. సో మిగతా తీసుకుంటే సీక్వెన్స్లో 1, 2, 3 సీక్వెన్స్, 2, 3, 4 సీక్వెన్స్, 4, 5, 6 సీక్వెన్స్. కానీ 5, 6 ఇక్కడ ఏముండాలి? 7 ఉండాలి. యాక్చువల్ 5, 6, 7, 6 ఉండాలి. ఆన్సర్ 5, 6, 8, 6 ఉంది. ఇది సీక్వెన్స్లో లేదు. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి భిన్నమైనది వచ్చేసి ఇదండి. నెక్స్ట్ కింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి. సో ఇప్పుడు ఫస్ట్ లాస్ట్ ఆప్షన్ చూడండి, 2, 4, 1, 2, 3, 6, 3, 9. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ అంటే ఫస్ట్ నెంబర్ ఇంటూ 2. సో 2 × 2 చేస్తే 4. నెక్స్ట్ ఫస్ట్ది లాస్ట్ది, 1 × 2 చేస్తే 2. ఓకే, లాస్ట్ ఆన్సర్ 2 ఉంది. ఒక 2 × 2 చేసాం కదా, లాస్ట్ ఆప్షన్ 4. నెక్స్ట్ 3 × 2 వచ్చేసి 6, లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ లాస్ట్ తీసుకుంటే 3 × 2, ఇక్కడ 3, 6, 2, 6 ఉండాలి యాక్చువల్గా అయితే. ఓకే, 3, 6, 2, 6 ఉండాలి. కానీ ఏముంది? 3, 6, 2, 9 ఉంది. ఇది రాంగ్ ఆప్షన్. ఓకే, సో భిన్నమైనది వచ్చేసి 3, 6, 2, 9 అండి. నెక్స్ట్ కింద వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి. సో 15 తీసుకుంటే, ఇప్పుడు మీరు ఆప్షన్ తీసుకుంటే 15, 63, 143, 256. ఇవన్నీ ఇప్పుడు 16 − 1 అండి, ఇది 15. ఓకే, ఇది వచ్చేసి 64 − 1. ఇలా ఎందుకు రాస్తున్నానంటే మీకు అర్థమవుతుంది. ఇది చూస్తే 144 − 1 అండి, ఇది వచ్చేసి 258 − 1 అవ్వాలి యాక్చువల్గా. ఓకే, ఇది ఈ ఆప్షన్ రాయకండి. సో ఫస్ట్ 16 − 1 అంటే ఇది ఏంటిది? 4² − 1 ఈక్వల్స్ టు 4² − 1 ఈక్వల్స్ టు 15, 16 − 1. నెక్స్ట్ది వచ్చేసి 4³ − లేకపోతే దీన్ని ఇలా కూడా రాయచ్చు, 4³ కాకుండా 8² సో 8² − 1 అండి. ఓకే,
నెక్స్ట్ తీసుకుంటే 4 స్క్వేర్ మైనస్ 1 8 స్క్వేర్ మైనస్ 1 12 స్క్వేర్ మైనస్ 1. సో 4 ప్లస్ 4 8 ప్లస్ 4 12. 12 ప్లస్ 4 ఎంత? 16. సో 16 స్క్వేర్ అన్నప్పుడు ఏమవ్వాలి? 256 అండి. సో 256 మైనస్ 1 ఏమవ్వాలి? 255. కానీ ఆన్సర్ ఏముంది? 257. సో భిన్నమైనది వచ్చేసి ఇది 257. సో మళ్ళీ ఒకసారి లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఎందుకంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది కాబట్టి. సో 15 వచ్చేసి 16 మైనస్ 1, 63ని 64 మైనస్ 1 అని రాయండి. 143ని 144 మైనస్ 1, 257ని 256 మైనస్ 1. ఓకే, సారీ 258 కాబట్టి 257 కదా. ఓకే, సో ఇప్పుడు 16 తీసుకుంటే 2 పవర్ 4 స్క్వేర్ మైనస్ 1, 64 తీసుకుంటే 8 స్క్వేర్ మైనస్ 1, అంటే 4కి 8కి డిఫరెన్స్ ఎంత? 4. నెక్స్ట్ 144 తీసుకుంటే 12 స్క్వేర్ మైనస్ 1, సో 8కి 12కి డిఫరెన్స్ ఎంత? 4. ఓకే, సో లాస్ట్ తీసుకుంటే యాక్చువల్గా 256 మైనస్ 1 ఉండాలి, అంటే ఆన్సర్ 255 ఉండాల్సింది, 257 ఉంది. సో భిన్నమైంది వచ్చేసి 257. నెక్స్ట్, సో నెక్స్ట్ వచ్చేసి 1242, 1482, 2364, 3672. సో ఫస్ట్ చూసుకుంటే 12 × 2 = 24. దీన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది? 42. అలానే 14 × 2 ఏమవుతుంది? 28. దాన్ని రివర్స్ చేస్తే 82. 23 × 2, సో 23 × 2 ఏమవుతుంది? 46. దీన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది? 64. అలానే 36 × 2 72 అవ్వాలి. 72 × రివర్స్ చేస్తే 27. సో ఇక్కడ ఆప్షన్ ఏమవ్వాలి? 36 × 27 ఇవ్వాలి, కానీ 72 ఇచ్చారు. సో ఇది భిన్నమైందండి. ఓకే, సో ఇవన్నీ ఈ లాజికల్ రీజనింగ్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ మల్టిపుల్ చాయిస్కి సంబంధించినవి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ లాజికల్ రీజనింగ్ కాన్సెప్ట్స్తో కలుద్దాం.